मन रूरल शासन सभ्यु कोटव रेड्डी श्रीधर रेड्डी गारिनी रु निमिषा को अम्मबड़ी रेंडो विड़ता कार्यक्रमानिकि मी अंदरि आशीस्सुलतो आ देवुडि दयतो गौरव मुख्यमंत्रिगा इक्कडिकि विच्चेसिन ना आराध्य नायकुडु मी अंदरि इंटि बिड्ड राष्ट्र मुख्यमंत्री गारु वैएस जगन्मोहन रेड्डी गारिकि वेदिक अलंकरिंचिन मंत्रुलकु एम्मेल्येलकु अंदरि कूडा रेंडु चेतुलु जोडिंचि सविनयंगा नमस्करिस्तू ई योक्क अम्मबड़ि कार्यक्रमानिकि इक्कडिकि विच्चेसिनटुवंटि నాకంటే వయసులో ఉన్నటువంటి నాకంటే వయసులో పెద్దైన వాళ్ళందరి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నాకన్నా వయసులో తక్కువ ఉన్న వారందరికీ కూడా రెండు చేతులతో నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ప్రజా ముఖ్యమంత్రిగా ఈ దేశం గర్వించే ముఖ్యమంత్రిగా భారత మాత ముద్దు బిడ్డగా సగటు భారతీయుడు ఈ ప్రతి ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే వైఎస్ జగన్ గారు లాగా ఉండాలా అని భావించే విధంగా ఒక చరిత్ర సృష్టించే పరిపాలనని సాగించాలని ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం కోసం పది అడుగులు వేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు వేశారు. ఈ రోజు దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ భావించేది ఒకటే, ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు లాగా ఉండాలా అని భావించే విధంగా, ఇది నేను చెప్పే మాటలు కాదు, ఈ దేశంలో ఉండే జాతీయ స్థాయి మీడియా ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ చెప్పే మాట. అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మీ అందరు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు చిత్త చివరిగా ఒక్క మాట మాత్రం చెప్తున్నాను సోదరులారా. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, వందల కోట్లు వేల కోట్లు ఆస్తులుండే కుటుంబం కాదు. కష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడైన నేను ఈ జిల్లాలో 30 సంవత్సరాలుగా జెండా పట్టుకుని ఓ రాజకీయ కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే నా జీవితంలో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి 2 సార్లు ఎమ్మెల్యేని చేసినటువంటి నాకు కనిపించే దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి కూడా రుణపడి ఉంటానని, నేను బతికినంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని, నేను మరణించిన రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా అంత్యక్రియలకి హాజరు కావాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.